ప్రస్తుత భారత బౌలింగ్ దళం అద్భుతంగా ఉంది, ఒకప్పటి వెస్టిండీస్ బృందాన్ని తలపిస్తోంది అని విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా పేర్కొన్నారు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టీ20 లీగ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 16 వరకు ముంబై పూణే వేదికగా జరుగుతుంది. ఈ టోర్నీ వివరాలను గురువారం జరిగిన కార్యక్రమంలో వివరించారు. ఈ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్ లారా, తిలకరత్ని దిల్షాన్, బ్రెట్లీ, జాంటీ రోడ్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీమిండియా పేస్ బౌలింగ్ దళంపై లారా ప్రశంసల వర్షం కురిపించారు. 1980-90 విండీస్ బౌలర్లను గుర్తుకు తెస్తోందని వెల్లడించారు. లారా మాట్లాడుతూ, ప్రస్తుత భారత బౌలింగ్ దళం అద్భుతం. ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో వారి ప్రదర్శన చూసా. భారత పేస్ బౌలింగ్ దాడి నమ్మశక్యంగా ఉంది. బుమ్రా, షమి, ఇషాంత్, ఉమేష్, భువనేశ్వర్ తో కూడిన భారత బౌలింగ్ అమోఘం. ఒకప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరీబియన్ బౌలర్లకు ప్రస్తుత భారత బౌలర్లు ఏమాత్రం తీసిపోరు. ఒకప్పటి వెస్టిండీస్ బృందాన్ని తలపిస్తోంది అని అన్నారు. ఒక జట్టు సామర్థ్యాన్ని కొలిచేందుకు రిజర్వ్ బెంచ్ బలమే కీలకం. అప్పుడే బౌలింగ్, బ్యాటింగ్ దాడనేది బాగున్నట్టు. ఇక విరాట్ కోహ్లీ అత్యుత్తమ కెప్టెన్. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నుంచి ఎంతో నేర్చుకున్నారు. కోహ్లీ జట్టును ముందుండి నడిపిస్తున్నారు. ప్రస్తుతం భారత క్రికెట్ సరైన దిశలో పయనిస్తోంది. అత్యుత్తమ వ్యక్తులు భారత క్రికెట్ పై ప్రభావం చూపిస్తున్నారు. ఇక రోహిత్ 3 ఫార్మేట్లలోనూ మంచి ఆటగాడు. టెస్ట్ క్రికెట్ లోనూ తప్పక రాణిస్తాడు. అలాంటి ఆటగాడు రిజర్వ్ బెంచ్ పై ఉండటం కష్టమని లారా పేర్కొన్నారు. ఇక టెస్ట్ ఛాంపియన్షిప్ ముందే వచ్చుంటే బాగుండేది. పసికోనలేన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఆటకు కూడా పెద్ద జట్లు ఇప్పుడు ప్రాధాన్యమిస్తాయి. ఇది క్రికెట్ కు ఎంతో మేలు చేస్తోంది. భారత్ ఎవరికి అందనంత ఎత్తులో ఉంది. కేరన్ పోలార్డ్ విండీస్ టీ20 సారథిగా ఎంపికవ్వటం సంతోషకరం. విండీస్ మళ్లీ పుంజుకుంటుంది అంటూ లారా చెప్పుకొచ్చారు. ఇక రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టీ20 లీగ్ లో ఇండియా లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్, దక్షిణాఫ్రికా లెజెండ్స్, శ్రీలంక లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్ జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. దాదాపు 75 మంది రిటైర్డ్ క్రికెటర్లు ఇందులో ఆడనున్నట్లు సమాచారం. ఈ లీగ్ లో 10 మ్యాచ్లు జరుగుతాయి. మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ ఆడతాయి. భారత్ కు సచిన్ టెండూల్కర్ నాయకత్వం వహిస్తుండగా జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్లు ఆడనున్నారు.